నెక్స్ట్ అధ్యక్షుడు ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు. ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు. ఇంకొక పక్కన దేశ 591 కేసులు పెట్టారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలు 162, పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు 1969, పార్టీ శ్రేణులు అరెస్ట్ 2370, పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు 2560 కేసులు పెట్టారు. జనసేనపైన 24, పార్టీ శ్రేణులపై నమోదు 181, పార్టీ శ్రేణులు అరెస్టులు వచ్చి 71, 205 పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. బీజేపీ పైన 16 పెట్టారు, ఒకరిని అరెస్ట్ చేశారు. 57 పార్టీ శ్రేణులపైన కేసులు పెట్టారు, పార్టీ శ్రేణులు అరెస్ట్ కూడా 31 చేశారు. మొత్తం 73 కేసులు పెట్టారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్వి అన్ని రాజకీయ పార్టీలపైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేదు. అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కడాన హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేశారు. నెక్స్ట్ అదే ఒక రఫ్గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే 66 కేసులు, ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు, 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు, 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, దొడిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామల జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరు రఘురామకృష్ణరాజు 11, చినరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందుల దుర్గేష్ 6, ఎర్రపత్ని శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రావణ్ కుమార్ జడ 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే అశోక్ గజ 2, షర్మిల 2, కడాన చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అధ్యక్ష
7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాన్ని. మెజారిటీ మీరు చూశారు, ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ ఉండే అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్.